సిద్దిపేట జిల్లా కొండపాక మండలం దుద్దిర గ్రామంలోని ప్రాచీన కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో గోదా రంగనాయక స్వామి కళ్యాణం కన్నడ పండుగ కొనసాగింది. లోక కళ్యాణార్థం గ్రామ ప్రజల యోగక్షేమాల కొరకు ప్రతి సంవత్సరం గ్రామంలో గోదా రంగనాయక స్వామి కళ్యాణం జరిపిస్తున్నట్టు ఆలయ అర్చకులు చక్ర రఘునందనాచార్యులు తెలిపారు. వేద పండితుల వేద మంత్రాల మధ్య స్వామివారి ఎదుర్కొళ్ళు, అనంతరం కళ్యాణం కన్నడ పండుగ కొనసాగింది. భక్తులు ఒక్కొక్కరుగా స్వామివారిని దర్శించుకుని ఓడిబియ్యం సమర్పించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ప్రతి సంవత్సరం ఆలయంలో భోగి పండుగ రోజు గోదా రంగనాయక స్వామి, శ్రీరామనవమి రోజు సీతారాముల కళ్యాణం జరిపించడం ఆనవాయితీగా వస్తుందని కొండపాక పిఎస్ మాజీ చైర్మన్ మంచాల శ్రీనివాస్ తెలిపారు. దీన్ని భక్తులు తమ అదృష్టంగా భావిస్తారని చెప్పారు. అనంతరం నిర్వాహకులు భక్తులకు ప్రసాద వితరణ చేశారు. ఈరోజు దుద్దడ గ్రామంలో శ్రీ వేణుగోపాల స్వామి సహిత వెంకటేశ్వర స్వామి దేవాలయంలో లోక కళ్యాణార్థం గోదా రంగనాథ స్వామి కళ్యాణ ఉత్సవము అత్యంత వైభవోపేతంగా నిర్వహించడం జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రసాద స్వీకరించడం జరిగింది.